గర్భవతులకు గర్భం దాలుస్తున్నప్పటి నుంచే ఫస్ట్ మంత్ నుంచే అనేక రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో మనం కొన్ని క్రతువులు కూడా చేయడం చూస్తూ ఉంటాం కదా. గర్భవతులకు సీమంతం అనేది ఏ ఉద్దేశంతో చేస్తారంటారు? అమ్మ, ఒకప్పుడు గర్భవతికి 4వ నెలలో పుంసవనము, 6వ నెలలో సీమంతము అనేటటువంటి కార్యక్రమాలు నిర్వర్తించేవారు. దీనివల్ల పుట్టబోయేటటువంటి సంతానం ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటుందని, ప్రసవం తేలికగా అవుతుందని, గర్భవతి ఎవరైతే ఇప్పుడు ప్రసవం అయిన తర్వాత బాలింత అంటాం, ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందని ఈ దృష్టితో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇది ఆరోగ్యానికి మంచిది, ఈ పని మీరు చెయ్యండి అంటే సాధారణంగా ఆడవాళ్ళు తమ ఆరోగ్యం గురించి ఏమి పట్టించుకోరండి. ఆఖరణ వాళ్ళు పరిగణనలోకి తీసుకునేది అదే. ఈ కాలంలో కొద్దిగా అందం గురించి అయినా పట్టించుకుంటున్నారేమో, కానీ ఆరోగ్యం గురించి మాత్రం ఉద్దేశం ఉండదు. అందుకని దాన్ని అనేక విధాలైనటువంటి ఇతర అంశాలతో జోడించి మీరు ఇట్లా చేయకపోతే తప్పు, ఇట్లా చేసి తీరాలి అని చెప్పి ఆ రకంగా చెప్పడం కనపడుతూ ఉంది. అటువంటి దాంట్లో సీమంతం అన్నది 6వ నెలలో చేయాలని మనకి చాలా శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదం కూడా దానికి సంబంధించి చెప్తూ ఉంటుంది. దీనికి అంతేకాకుండా మనకి 16 ప్రధానమైనటువంటి సంస్కారాల గురించి చెప్పబడి ఉంది. అదేవిధంగా 36 సంస్కారాలు ఇలా చాలా చెప్పున్నారు. వాటిల్లో అన్నింటిలోనూ కూడా ప్రముఖ స్థానం వహించేటటువంటి వాటిల్లో ఈ సీమంతం కూడా ఒకటి. సీమంతము అనేటటువంటి మాటకి పాపిడి అని అర్థం అండి. సీమంతం అంటే ఇది పాపిడి. తప్పనిసరిగా వివాహితులైనటువంటి స్త్రీలు మధ్యన ఇక్కడి నుండి ఇలా ముక్కు నుండి ఇలా కనుక సరిగ్గా గీత గీసినట్టయితే ఇట్లా వచ్చి ఈ విధంగా ఇలా చిబ్బరి దాకా ఈ మాడు అనే ఉంటుంది ఈ మధ్యభాగం, ఇక్కడి దాకా పాపిడి తీసుకుని జుట్టును రెండు భాగాలు చేసుకుని శిరోజాలంకరణ చేసుకోవడం పద్ధతి అని చెప్తారు. దానికి కూడా అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన తరువాత ఆరోగ్యపరమైనటువంటి వివరణలు ఉన్నాయి. ఆ రకంగా ఈ సీమంతాన్ని ప్రాధాన్యం ఇస్తూ చేసేటటువంటి ఒకనొక కార్యక్రమం సీమంతం. దీనికి ఎలా చేస్తారు అంటే భార్యాభర్తలిద్దరికీ కాస్త అనుకూలంగా ఉండే నక్షత్రం కుదిరితే ఆ సమయంలో వర్జ్యము మొదలైనటువంటివన్నీ లేనటువంటి సమయం, దీనికోసం ఏళ్ల తరబడి ఎదురు చూసేటటువంటివి కావు కదా, ఉన్నంతలో చూసుకోవాల్సింది. ఆ సమయంలో చక్కగా సూర్యోదయం అప్పుడే లేచి భార్యాభర్తలు ఇద్దరూ కూడా అభ్యంగన స్నానం చేసి తూర్పు ముఖంగా కూర్చుని నాంది హోమము మొదలైనటువంటివన్నీ చేసిన తర్వాత కొన్ని చిన్న క్రతువు ఒకటి ఉంటుంది, అది పూర్తి చేయాలి, ఇద్దరూ చేయాలి. ఆ చేసి ఆ సమయంలోనే భర్త మర్రి పళ్ళ రసాన్ని ముక్కుల్లో వేసేటటువంటి పద్ధతి ఉంది. ఇది 3వ నెలలో ఒక కార్యక్రమంలో, 4వ నెలలో ఒక కార్యక్రమంలో కూడా చేసే పద్ధతి ఉందనుకోండి. అది మన వాళ్ళు చెప్పేది ఏమిటంటే స్త్రీ శిశువు కావాలి అంటే ఎడమ ముక్కులో 2 బొట్లు వేయాలని, పురుష శిశువు కావాలి అంటే కుడి ముక్కులో 2 బొట్లు వేయాలని చెప్తారు. ఇంకా దాంట్లో మర్రి ఊడల నుంచి వచ్చే చిగుళ్ళ నుంచి వచ్చేటటువంటి వాటిని, తర్వాత మర్రి చిగుళ్ళని వీటన్నింటినీ కూడా ఉపయోగిస్తారు. ఆ తరువాత మోదుగ పుల్ల అంటే ఆకులతో ఉన్నటువంటిది పచ్చిది, ఏదుపంది ముళ్ళు తీసుకుని గర్భవతి యొక్క నాభిస్థానం నుంచి ఇలా పైకి తీస్తూ, దర్భల కట్ట ఇది పట్టుకుని నాభిస్థానం నుంచి ఇలా పైకి తీస్తూ పాపడ దాకా వచ్చి పాపడి నుంచి ఇక్కడ దాకా సహస్రారం దాకా వచ్చి అక్కడికి బయటికి వేసేయడం అన్నది భర్త చేయాల్సినటువంటి పని. ఆ రోజంతా చాలా ఆనందంగా ఉంచాలట, వీణావాదం వినిపించాలట, భర్త భార్యని చాలా సంతోషపెట్టి అలా బయట చల్లని సమయంలో విహారం చేయించాలట, ఇలా చాలా విషయాలు చెప్తారు. ఇలా గనక అయినట్టయితే చాలా ఆరోగ్యకరమైనటువంటి, సంతోషంగా ఉండేటటువంటి, ఆనంద స్వరూపంగా ఉండేటటువంటి మంచి శిశువు జన్మిస్తాడు అని మనకి. ఇక
కానీ మనం ఇప్పుడు చేస్తున్నది ఏముంది అంటే, 7వ నెల కానీ 9వ నెల కానీ అదొక వేడుకగా చేసుకుంటున్నాం అంతే కదమ్మా. పైగా దానికి పూల్ పాన్ అనుకునే ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లోనేమో అమ్మాయి గాజులు వేయిస్తున్నామండి అని చెప్పి, ఈ గాజులు చాలా ప్రధానం, వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలా వేస్తూ ఏదో అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు బట్టలు పెట్టుకోవడాలు, మిఠాయిలు పంచుకోవడాలు, అమ్మాయికి పెట్టడాలు, ఓహో తమ ఓపాన శక్తి వేడుకలు చేసుకోవడాలు, ఇవన్నీగా మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయమ్మా. కానీ నిజానికి భార్యాభర్త ఇద్దరూ కలిసి హోమం అది చేయవలసినటువంటి కార్యక్రమం.